హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్. ఈరోజు మనము 6th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ 2లో పూర్ణాంకాలు ఈ లెసన్ గురించి చూద్దాం. ఇందులో అయితే చాలా తక్కువ కంటెంట్ ఉంది, బట్ ఒక 4-5 బిట్స్ అన్నా చూడాలి కాబట్టి కవర్ చేశాను. తక్కువైనా ఇది నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ చాప్టర్స్లో దీనికి రిలేటెడ్గా ఉన్నది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి కదా, అందుకనే ఈ వీడియో చూస్తున్నాం. ఓకేనా? ఇక్కడ పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే ఏమి అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యే నంబర్స్ని పూర్ణాంకాలు అంటారు. ఓకేనా? పూర్ణం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఎంత వరకు వెళ్తుందో తెలియదు అన్నమాట నంబర్స్. దీన్ని ఏమంటారంటే పూర్ణాంకాలు అంటారు. ఓకేనా? పూర్ణాంకాల్లో చిన్న నంబర్ ఏదంటే 0, పెద్ద నంబర్ ఏది అంటే మనకు తెలియదు. ఇది రాస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి చెప్పలేము. ఓకేనా? పూర్ణాంకాల్లో పెద్ద నంబర్ చెప్పలేము, చిన్న నంబర్ అయితే 0. ఓకేనా? తర్వాత సంఖ్యారేఖ అంటే ఏంటి? సంఖ్యారేఖ అంటే ఇక్కడ ఇది ఒక లైన్ అనుకుంటే ఇది పూర్ణ సంఖ్యారేఖ కాబట్టి పూర్ణాంకంలో ఇది 0 అనుకుంటాం. ఇక్కడ 1 సేమ్ డిస్టెన్స్తో, 2 సేమ్ డిస్టెన్స్తో, 3, 4 ఈ విధంగా మొత్తం రాసుకుంటూ వెళ్తే దీన్ని సంఖ్యారేఖ అంటారు. ఇది పూర్ణాంకాలకు సంబంధించిన సంఖ్యారేఖ కాబట్టి దీన్ని పూర్ణాంకాల సంఖ్యారేఖ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ సంఖ్యారేఖ పైన సంకలనం, కూడికలు ఎలా చేయాలి? 3+4 అన్నారు, దీనికి ఒక సంఖ్యారేఖ తీసుకుంటాం. ఓకేనా? సంఖ్యారేఖ తీసుకొని ఇది పూర్ణాంకాలు కాబట్టి ఖచ్చితంగా ఇది 0తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ సేమ్ డిస్టెన్స్తో మనము నంబర్స్ రాసుకుంటాం. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది ఇంకా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 3+4 అన్నారు కాబట్టి 0 నుంచి 3కి తీసుకుంటాం. తర్వాత దీనికి మళ్ళీ ఎంత కలపాలి? 4 కలపాలి కదా. ఇక్కడ నుంచి 1, 2, 3, 4 కలిపితే ఎక్కడికి ఆగిందో అదే మన ఆన్సర్ అనమాట. ఎక్కడికి ఆగింది? 7 దగ్గరకు ఆగింది కాబట్టి 7, 3+4, 7 ఇది మనకు తెలుసు. బట్ సంఖ్యారేఖ పైన గుర్తించండి అన్నప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సంఖ్యారేఖపై తీసివేత 6-2 అన్నారు. సేమ్ మళ్ళీ మనం సంఖ్యారేఖ తీసుకుంటాం, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా రాస్తూ వెళ్తాం. ఇక్కడ 6-2 కాబట్టి 6 నుంచి 2 స్థానాలు ముందుకెళ్తాం, తీసేస్తాం. ఇక్కడ నుంచి 1, 2 ఎక్కడికి ఆగింది? 4 దగ్గరకు ఆగింది కాబట్టి 4 ఆన్సర్. ఇది మనకు తెలుసు, బట్ సంఖ్యారేఖ పైన ఎలా చేయాలి? ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరాన్ని ప్రమాణ దూరం అంటారు. ఓకేనా? అంటే ఏ రెండు సంఖ్యారేఖపై ఏ రెండు నెంబర్ల మధ్య దూరాన్ని అయినా ప్రమాణ దూరం అంటారు. ఓకే? నెక్స్ట్ సంఖ్యారేఖపై గుణకారం అన్నారు. మనం సంఖ్యారేఖ తీసుకుంటాం. ఓకేనా? ఇది పూర్ణాంకం కాబట్టి 0తో స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14
ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సిందేమి, 4 x 3 అంటే 4 × 3 అనమాట. 4 × 3, 4 × 3, 3 తీసుకోవాలి. 0 నుంచి ఇక్కడికి 3 దగ్గరికి 1, మళ్ళీ ఇక్కడ నుంచి 1, 2, 3 అంటే 3 ప్లేస్లు. ఇక్కడికి 2 సార్లు వెళ్ళాం, మళ్ళీ 3వసారి, ఇది 4వసారి. ఓకేనా? అంటే ఎక్కడికి ఆగింది? 12 దగ్గరికి ఆగింది కదా, దీని ఆన్సరు 12. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. చాలా చిన్న చాప్టర్, ఇంతే అయిపోయింది. అతి చిన్న పూర్ణాంకం ఏది అన్న, పూర్ణాంకంలో చిన్నది ఏది అంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందన్నాము, 0తో. కాబట్టి అతి చిన్న పూర్ణాంకం ఏది అంటే 0. 400కి పూర్వపదము ఉత్తర పదం. పూర్వపదం అంటే దీనికి ముందున్నది, ఉత్తర పదం అంటే 400 తర్వాత వచ్చేది. ఓకేనా? 400 పూర్వపదం అంటే 400కి పూర్వపదం 399, ఉత్తర పదం అంటే దానికి 1 యాడ్ చేసుకుంటాం, 401. ఓకే, సహజ సంఖ్య 1కి పూర్వ సంఖ్య ఏది అన్నారు. పూర్వ అంటే ముందు అని. సహజ సంఖ్యలు ఒకసారి గుర్తు చేసుకుందాం. సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5 ఈ విధంగా రాస్తూ పోతామన్నమాట. దీన్ని సహజ సంఖ్యలు అంటారు. దీంట్లో 1కి పూర్వ పదం ఉన్నారు, 1కి ముందర లేదు, ఇక్కడ ఏమీ లేదు. సో దీనికి ఆన్సర్ వచ్చి లేదు అని రాస్తాం. ఓకే, లేదు లేదా చెప్పలేము అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ అయిపోయింది, ఇది లాస్ట్. పూర్ణాంకం 0కి పూర్వ సంఖ్య ఏది? పూర్ణాంకాలు అంటే ఏమి? 0తో కదా స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 ఈ విధంగా రాస్తూ వెళ్తాం. ఈ 0కి పూర్వపదం ఏది అన్నారు. పూర్వపదం ఉంది ఇక్కడ, లేదు. సో దీనికి ఆన్సర్ లేదు. లేదంటే చెప్పలేము, చెప్పలేము కాదు, లేదు అంతే, లేదు. ఇప్పుడు దీనిని ఏమంటారు? ఇక్కడ ఏదో ఒక సంఖ్య రేఖించారు కదా, దీనిని ఏమంటారు? ఏమంటారు అంటే పూర్ణాంకాల సంఖ్య రేఖ అంటారు. ఓకేనా? అర్థమైందా? మనం చాప్టర్ వైజ్గా నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ యూనిట్ సంఖ్యలతో ఆడుకుందాం అనే చాప్టర్ ఉంది. ఈ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అదైతే నిజంగానే సంఖ్యలతో ఆడుకున్నట్టే ఉంటుంది. ఆ చాప్టర్ మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఆ చాప్టర్ని మీరు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి.